హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ విజయలక్ష్మి ఫ్రమ్ కుక్కట్పల్లి 49 నుండి సీనియర్ కన్సల్టెంట్ని మాట్లాడుతున్నాను. సో ఈరోజు చాలా సింపుల్, అందరికీ వచ్చే డౌట్ గురించి చిన్న చిన్న టిప్స్ మాట్లాడదాము. ఏంటంటే, కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా వరీడ్గా ఉంటారు, అంటే ప్రెగ్నెన్సీ రావటం లేదు అని మాతో హిస్టరీ చెప్పిన తర్వాత వాళ్ళకి మోస్ట్ కామన్గా కలిగే డౌట్ ఏంటంటే, మేమిద్దరం కలిసి ఉన్న తర్వాత మొత్తం సెవెన్ అంతా బయటపడిపోతుంది మేడం, అందువల్లే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అనేది చాలామంది ఈ ప్రశ్నతోటి భయపడుతూ ఉంటారు. మేబీ ఇది నార్మల్ కాదు, అందువల్లే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదని. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నార్మల్గా కలిసినప్పుడు ఈ సెమెన్ అనేది కొంత వాల్యూమ్ ఉంటుంది కదా, దానికి 2 ml ఉంటుంది, 2.5 ml ఉంటుంది. సో అది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. అలా వెజైనాలో డిపాజిట్ అయినప్పుడు మొత్తము లోపల ఉండదు కదా, కొంత అనేది అందరికీ బయటకు వస్తుంది. దట్ ఈజ్ వెరీ కామన్, అది న్యాచురల్గానే అందరికీ ఎంతో కొంత అనేది బయటకు వస్తుంది. వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా కనపడచ్చు, లేదంటే తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి తక్కువగా అనిపించవచ్చు. కానీ దట్ ఈజ్ వెరీ కామన్ అండ్ ఇట్ ఈస్ నార్మల్. దిస్ ఈజ్ నథింగ్ అబ్నార్మల్. దీంట్లో ఇదేదో మీకే జరుగుతుంది అనేది అని అనుకోవద్దు. అసలు ఈ స్పర్మ్ ఏంటి? ఈ స్పర్మ్ అనేది మనకి సెమెన్లో ఉంటాయి, కొన్ని మిలియన్స్లో ఉంటాయి. కానీ నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే మీకు న్యాచురల్గా ఎగ్ రిలీజ్ కావాలి, యూట్రస్ అంతా బాగుండాలి, హెల్దీగా ఉండాలి, లోపల లైనింగ్ చక్కగా మందంగా ఉండాలి. ఈ స్పర్మ్ కౌంటు మోటిలిటీ ఉన్నట్టయితే కొన్ని స్పర్మ్స్ లోపలికి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ వెజైనాలో డిపాజిట్ అయిన స్పర్మ్, ఈ వెజైనాలో అసిడిక్ pH ఉంటుంది. అంటే న్యాచురల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి నేచరు ఈ వెజైనల్ కండిషన్ని అసిడిక్గా పెడుతుంది. అంటే అందులో స్పర్మ్ ఎక్కువసేపు ఉండలేదు, ఆ యాసిడ్లో ఉంటే కనుక స్పర్మ్స్ త్వరగా చనిపోతాయి. అందుకని ర్యాపిడ్ మూమెంట్ ఉన్న స్పర్మ్స్ త్వరగా సర్విక్స్లోకి ఎస్కేప్ అయిపోతాయి. సో ఈ ర్యాపిడ్ మూమెంట్ ఉన్న స్పర్మ్సే ప్రెగ్నెన్సీకి రావడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై మేము ఎప్పుడు ఈ మోటిలిటీ పార్ట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. సో ఎప్పుడైతే ఈ స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అవుతుందో ఈ ర్యాపిడ్ మోటిలిటీ ముందు ఫాస్ట్గా కదిలే స్పర్మ్స్ ముందుకు వెళ్ళిపోయి స్పర్మ్ సర్విక్స్లోంచి యూట్రస్లోకి వెళ్ళిపోతాయి. సో వీటిల్లో ఏ ఒక్కటి ఎగ్తోటి చేరినా కూడా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో నథింగ్ టు వరీ, ఈ మిగతా పారామీటర్స్ అన్నీ బాగున్నట్టయితే ఇది అసలు ఇష్యూనే కాదు. కాకపోతే చిన్న టిప్స్ కొన్ని, ఒకటి రెండు మీరు ఫాలో అవుతే కూడా మీకు ఆ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. నెంబర్ వన్ ఏంటంటే, ఈ సెమెన్ అనేది డీప్గా డిపాజిట్ అవ్వటం. అంటే ఈ ఫార్నిక్స్లో లోపలికి డిపాజిట్ అయితే కొంతవరకు అవి సర్విక్స్ దగ్గరగా డిపాజిట్ అవుతాయి, కాబట్టి స్పర్మ్స్ అనేవి సర్విక్స్లోకి త్వరగా వెళ్ళే అవకాశం ఉంటాయి. సో ఆ పొజిషన్, డీప్ పెనిట్రేషన్ పొజిషన్ అనేది మీరు ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది. నెంబర్ టూ, ఇంటర్కోర్స్ అవ్వగానే వెంటనే లేచి బాత్రూమ్కి అది వెళ్లకుండా ఉండాలి. అంటే కొందరికి ఏంటంటే అర్జ్ ఉంటుంది యూరినేషన్కి, యూరిన్ పాస్ చేయాలని. అలా అర్జు ఉండే వాళ్ళల్లో ఏం చేయాలంటే, ఇంటర్కోర్స్కి మీరు సెక్స్కి ముందే ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి యూరినేషన్ చేసేసిన తర్వాత మీరు ఇంటర్కోర్స్ చేయటం బెటరు. ఎందుకంటే ఇంటర్కోర్స్ అయిన వెంటనే ఒక 10-15 minutes మీరు అదే పొజిషన్లో పడుకుని ఉంటే బెటర్. దాని తర్వాత ఏంటంటే, కొందరు ఈ మరీ బయటకు వచ్చేస్తుంది అని అనుమానం ఉంటే మీరు పిల్లో ఒకటి మీ బటక్స్ కింద, హిప్ కింద ఒక పిల్లో పెట్టుకున్నట్టయితే కొంచెం స్లాంటింగ్గా ఉంటుంది, కాబట్టి బయటకు రావడం అనేది తగ్గుతుంది. నెంబర్ ఫోర్ ఏంటంటే, మీరు ఈ బయటకు వచ్చిందని వెంటనే వెళ్ళి వాష్ చేసుకోవడము, వాటర్ సోపు యూజ్ చేయటం వల్ల ఈ స్పర్మ్స్ అనేవి చనిపోతాయి. సో ఈ స్పర్మ్కి ఎప్పుడు అనేది వాటర్ తగలటం వల్ల చనిపోతాయి స్పర్మ్స్. కాబట్టి డోంట్ వాష్. మీరు ఒకవేళ ఎక్కువ ఎక్సెస్ ఉంటే కనుక వైప్ చేసుకోండి, వాటర్ అనేది యూజ్ చేయొద్దు. కొందరు ఏంటంటే ఒక్కొక్కసారి గోడకు కూడా కాళ్ళు అలా పెట్టేసి పడుకుంటారు, అంత కూడా అవసరం లేదండి. జస్ట్ రిలాక్స్ అయ్యి ఒక 10 minutes మీరు రిలాక్స్డ్గా ఉన్నట్టయితే స్పర్మ్స్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్ డోంట్ వరీ, ఇది అందరికీ ఉండేదే, అదేమీ ప్రాబ్లం కాదు, పెద్ద ఇష్యూ కాదు. థ్యాంక్ యూ.